హాయ్ అండి, వెల్కమ్ టు ఇంటి వంట తిందాం ఆరోగ్యంగా ఉందాం. ఐఎమ్ విశాల అండ్ మై సిస్టర్. ఈరోజు వీడియోలో కమ్మనైన గుత్తువంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నామండి. దీని ప్రాసెస్ కాస్త కొత్తగా అనిపించినప్పటికీ కూడా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. అలాగని ప్రాసెస్ ఎక్కువ అనుకుంటారేమో, కానీ చాలా ఈజీ ప్రాసెస్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి అయితే దీని ప్రాసెస్లోకి వెళ్లే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మరి ఇప్పుడు దీని ప్రాసెస్ కోసం ముందుగా ఒక పావు కిలో నల్ల వంకాయలు తీసుకుని ఈ విధంగా 4 ముక్కల్లా గుత్తులా కట్ చేసుకుని ఉప్పు వేసిన వాటర్లో వేసి ఉంచండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, 4-5 పచ్చిమిర్చి, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు అల్లం, 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసి మెత్తగా మిక్సీ పట్టండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన ఉల్లిమద్దని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్లో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు కారాన్ని వేసి మొత్తం అన్నీ ఉల్లిముద్దలో కలిసేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో స్టఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకోండి. ఇలా వంకాయలు వేసిన తర్వాత మిగిలిన ఆనియన్ పేస్ట్ను కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి వంకాయల్ని మగ్గనివ్వాలి. ఇప్పుడు గుత్తు వంకాయలు ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ గ్లాస్ వరకు వాటర్ని వేసి బాగా కలుపుకుని మూత పెట్టి కూర దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కూర ఇలా దగ్గర పడ్డాక ఇందులోకి 1 టీ గ్లాస్ వరకు చిక్కెన పాలను పోసి నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకుని కూర దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కూర ఇలా దగ్గర పడి ఆయిల్ పైకి తేలిన తర్వాత కొద్దిగా కొత్తిమీర తురుమును వేసి ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ అయిన కర్రీని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, గుత్తు వంకాయ కర్రీ చాలా బాగుంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్తో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరంతా కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మరైతే మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.